హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మహారాష్ట్ర నుంచి ఇంకో రెసిపీ అన్నమాట. దీన్ని అక్కడ వాళ్ళు కాయపొడి అంటారు. ఇది మా నానమ్మ సైడ్ నుంచి రెసిపీ. ఇది చాలా చాలా బాగుంటుంది. ట్రావెలింగ్లో మీరు ఏదైనా చపాతీస్ కానీ ఏదైనా క్యారీ చేస్తుంటే కూడా ఇదైతే సూపర్ రెసిపీ అని చెప్తాను. ఇది జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది, చపాతీస్కి చాలా బాగుంటుంది, దోశలకి అండ్ ఉత్తపంకి స్పెషల్గా దాని మీద స్ప్రింకిల్ ఏదైనా చేస్తాం కదా పొడి, దానికైతే ఇంకా సూపర్ అని చెప్తాను. సో ఆలస్యం లేకుండా కాయపొడి రెసిపీ చూసేద్దామా? సో yes, let's get started. నేను 1 కప్ పల్లీలను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది రోస్ట్ అయిపోయాయని తెలవడానికి బిగినర్స్కి చెప్తున్నాను. అది కొంచెం పీల్ ఊడినట్టు ఉంటే అది డ్రై రోస్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, కొంచెం లాస్ట్లోనే వేసుకుంటున్నాను ఎందుకంటే త్వరగా రోస్ట్ అయిపోతుంది కాబట్టి. ఇది కొంచెం చల్లగా అయిపోయాక మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. దీంతోపాటు గార్లిక్, వెల్లుల్లి, కొంచెం కారం పొడి అండ్ కొంచెం ఉప్పు. ఇది మంచిగా కోర్స్గా బ్లెండ్ చేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా కాయపొడి రెడీ, అంటే పల్లీల పొడి రెడీ. సో చూసారు కదా రెసిపీ చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ 1-2-3 ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. అండ్ ఇది తినేటప్పుడు చపాతీకి అండ్ జొన్న రొట్టెలకి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి రెసిపీస్ మీరు ఇంకా చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా? ఎస్, లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేయచ్చు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.